ప్రభువు నామమున మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 4వ ఆదివారము. ఆయనకు తప్ప ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనము వరకు. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనము వరకు. పేతురు పవిత్రాత్మతో పూరితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయబడినని మీరు ఈనాడు మమ్మను ప్రశ్నించుచున్నారు. మీరును ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఇదియే, మీ చేత సిలువ వేయబడినవాడును, మృతులలో నుండి దేవుని చేత లేవబడినవాడునైన నజరేయుడగు యేసుక్రీస్తు నామమునే ఈ మనుష్యుడు పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచియున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనయే. అదియే ఇంటికి మూలరాయి అయినది. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణము లేదు. ఏలైనా ఆకాశము క్రింద రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యను. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యను. దేవుని యథార్థ రూపమును మనము చూతుము. రెండవ పట్టణము పునీత యోహాను రాసిన మొదటి లేక 3వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనము వరకు. రెండవ పట్టణము పునీత యోహాను రాసిన మొదటి లేక 3వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనము వరకు. తండ్రి మనలను ఎంతగా ప్రేమించునో చూడుడు. ఆయన యొక్క మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలననే అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనము ఎప్పుడు దేవుని బిడ్డలమే కాని ఇక ఏమి కానుంటిమో ఇంకనూ స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము. కనుక ఆయన వలె అగుదము అని మాత్రము మనకు తెలియను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అల్లెలూయా వచనము. అల్లెలూయా, అల్లెలూయా. నేను మంచి కాపరిని, నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలు ఎరుగును అని పలికెను. అల్లెలూయా, అల్లెలూయా. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము 10వ అధ్యాయము 11వ వచనము నుండి 18వ వచనము వరకు. నేను మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు ధారపోయును. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు, కనుక తోడేళ్లు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేళ్లు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెలను గురించి చింతలేక పారిపోవును. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగియున్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణములను ఇచ్చెదను. ఈ గొర్రెల దొడ్డికి
చెందని వేరే గొర్రెలను నాకు కలవు. వానిని కూడా నేను తోడుకొని రావలయును. అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండును. నా తండ్రి నన్ను ప్రేమించును. ఏలైనా నా ప్రాణమును మరల పొందుటకై దానిని దారపోయుదును. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు? నా ఎంతట నేను దారపోయుటకును దానిని మరల తీసుకొనుటకును నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.